యోబు గ్రంథం 6:6 దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, గుడ్డులోని తెలుపునకు రుచి కలదా? కోడిగుడ్డు చూశారా మీరు? దాని లోపల ఏముంటుంది? తెల్ల సొన ఉంటుందా? ఇంకా ఏముంటుంది? పసుపు సొన ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, గుడ్డులో ఉన్నటువంటి తెలుపు సొనకు రుచి ఉంటుందా అని ప్రశ్నిస్తోంది. ఉంటుందా అండి? దేనికి ఉంటుంది టేస్టు? పసుపు సొనకి టేస్ట్ ఉంటుంది, ఆ యొక్క తెల్ల సొనకు టేస్ట్ అన్నటువంటిది ఉండదు. ఎందుకు? మన ఆత్మీయ జీవితాల్లో దేవుణ్ణి రుచి చూడలేనటువంటి పరిస్థితిలో మనం ఉండిపోతున్నామంటే, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటిది ఒక గుడ్డు లాంటిది. ఆ గుడ్డులో రెండు సొనలు ఉన్నాయి, ఒకటి తెలుపు సొన ఉంది, ఒకటి పసుపు సొన లేకపోతే పచ్చ సొన ఉంచుతూ ఉన్నాయి. ఈ యొక్క తెలుపు సొన అన్నటువంటిది ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు దీవెనలకు సాదృశ్యంగా ఉంటే, పసుపు సొన అన్నటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి దైవికమైనటువంటి దీవెన ఆశీర్వాదాలకు సాదృశ్యంగా ఉంది. మన జీవితాల్లో మనం ఏమి పొరపాటు చేస్తున్నామంటే, దేనిని రుచి చూసి దేవుణ్ణి ఎస్టిమేషన్ వేస్తున్నామంటే, ఇహ సంబంధమైనటువంటి ఆ యొక్క తెలుపు సొనను రుచి చూసి దేవుడు ఎంత రుచి కలిగినటువంటి దేవుడో అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. గుడ్డు యొక్క రుచి మనము చూడాలంటే, తెలుపు సొన తింటే గుడ్డు యొక్క రుచి నీకు తెలియదు. గుడ్డు యొక్క రుచి నీకు తెలియాలంటే గుడ్డులో ఉన్నటువంటి ఆ యొక్క తెల్ల సొన, అందులో ఉన్నటువంటి పసుపు సొన రెండూ కలిపి తింటేనే గుడ్డు యొక్క రుచి ఏంటో మనకు పూర్తిగా తెలుస్తుంది. అయితే ఈ దినాల్లో అనేక మంది జీవితాల్లో దేవుని సంపూర్ణమైనటువంటి ఆ రుచిని ఎందుకు చూడలేకపోతున్నారంటే, తెలుపు సొనను చూసి వారు దేవుని యొక్క రుచిని చూడాలని ప్రయత్నం చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తుంది, గుడ్డులోని తెల్ల సొనకు రుచి లేదు. ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను ఆధారం చేసుకుని దేవుణ్ణి నీవు రుచి చూడాలనుకుంటే దేవుణ్ణి ఎప్పటికీ నీవు రుచి చూడలేవు. అందుకే దావీదు లాంటి అనుభవాన్ని నీ జీవితంలో ఇంకా కలిగి ఉండలేదు. ఆ యొక్క గుడ్డులో ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే, గుడ్డులో ఉన్నటువంటి తెల్ల సొన బయటికి రావాలనుకోండి, ఏం చేస్తే వస్తుంది? గుడ్డు పగలగొడితే వస్తుంది. లేదు, మనకు ఓన్లీ తెల్ల సొనే కావాలనుకోండి, పసుపు సొన వద్దు. ఎందుకంటే ఈ దినాల్లో చాలామందికి ఆత్మ సంబంధమైన దీవెన ఆశీర్వాదాలు అవసరం లేదు. వారికి ఏం కావాలంటే ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు చాలని వారు అందుకోసం దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. ఆ యొక్క గుడ్డుకు ఒక చిన్న హోల్ పెట్టామనుకోండి, తెల్ల సొన అంతా వచ్చేస్తుంది. పసుపు సొన వస్తుందా? పసుపు సొన వస్తే మొత్తం వస్తుంది, కానీ తెల్ల సొనలాగా కొద్ది కొద్దిగా రాదు. ఈ దినాల్లో అదే చేస్తున్నారు చాలామంది. ఏం చేస్తున్నారంటే, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని పూర్తిగా తెరవకుండా ఏదో కొన్ని బొక్కలలో నుంచి వాక్యాన్ని చూసేసి ఈ దేవుడిచ్చేటువంటి ఇహ సంబంధమైనటువంటి దీవెనల కొరకే దేవుణ్ణి వెంబడించడం అన్నటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం. అయితే ఆ యొక్క పసుపు సొన బయటికి రావాలంటే తెల్ల సొన తప్పకుండా రావాలా లేదా? చెప్పండి మీరు. పసుపు సొన బయటికి రావాలంటే తెల్ల సొన తప్పకుండా బయటికి రావాల్సిందే. ఆ యొక్క పసుపు సొన తెల్ల సొనతో పాటి బయటికి రావాలంటే గుడ్డుని నీవు రెండు భాగాలు చేయాలి. అదేవిధంగా దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు పూర్తిగా చదివితే ఇందులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదములతో పాటు ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు కూడా వస్తాయి. హల్లెలూయా. గమనించండి, ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు అన్నటువంటివి ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను తీసుకొని రాలేవు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదం అన్నటువంటిది ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాన్ని కూడా తీసుకొని రావడానికి శక్తి కలిగినటువంటిది. ఆ యొక్క గుడ్డులో నుంచి పసుపు సొన బయటికి వచ్చినప్పుడు ఏ విధంగా తెల్ల సొన అన్నటువంటిది తప్పకుండా బయటికి వస్తుందో, అదేవిధంగా
ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను ఒక మనిషి పొందుకుంటే, దేవుడు ఆ మనిషిని ఆత్మ సంబంధంగా దీవించి ఉంటే తప్పకుండా ఇహ సంబంధమైనటువంటి దీవెనలు, ఇహ సంబంధమైనటువంటి అవసరతలు తీర్చబడతాయని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ మనకు వాగ్దానం చేస్తుంది. అయితే మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, ఇహ సంబంధమైనటువంటి విషయాల కొరకే యేసుని వెంబడిస్తూ ఉంటే, పసుపు సొనని పక్కన పెట్టేసి తెల సొననే రుచి చూడాలనుకుంటే అందులో రుచి లేదన్నటువంటి విషయాన్ని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఇహ సంబంధమైనటువంటి విషయాలు ఎప్పటికీ ఏవి కూడా నిన్ను తృప్తిపరచలేవు. డబ్బు నిన్ను తృప్తిపరచలేదు. ఈ లోక సంబంధమైనటువంటి ఆనందాలు, ఈ లోక సంబంధమైనటువంటి భోగాలు ఎప్పటికీ ఒక మనిషిని తృప్తిపరచలేవు. అందుకోసమనే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి, ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను బట్టి ఎప్పటికీ ఎన్నటికీ ఒక మనిషి దేవుని రుచి చూడలేడు. నీ జీవితంలో నువ్వు పొరపాటు పడుతున్నావేమో, ప్రభా నన్ను దీవించు, ఆశీర్వదించు, నీ ప్రేమను నేను తెలుసుకోవాలని. అయితే నీవు ఇహ సంబంధంగా దీవించబడుట ద్వారా, ఆశీర్వదించబడుట ద్వారా దేవుణ్ణి రుచి చూడలేవని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదం నీకు కావాలి. ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదం అనగా ఏంటి అంటే, ఈ దేవుని వాక్యాన్ని రుచి చూడడమే. హల్లెలూయా. ఒక కారు ఇస్తేనో, ఒక ఇల్లు ఇస్తేనో, ఒక ఉద్యోగం ఇస్తేనో, నీ వివాహంలో సహాయం చేస్తేనో దేవుణ్ణి నీవు రుచి చూడలేవు. పొరపాటు పడద్దు. ప్రభువా నీ ప్రేమను తెలుసుకోవాలని, శక్తిని తెలుసుకోవాలని ఇహ సంబంధమైనటువంటి విషయాల కొరకు నీవు ప్రార్థన చేస్తే నీవు దేవుని శక్తిని తెలుసుకోలేవు, దేవుణ్ణి నీవు రుచి కూడా చూడలేవు. పసుపు సొన అవసరమై ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను దేవుడు మన కొరకు ఇచ్చాడు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇహ సంబంధమైనటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడని ఈ బైబిల్ వాగ్దానం చేయలేదు. కానీ అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చేస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదము ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆత్మ సంబంధమైన దీవెన ఆశీర్వాదంతో ఎలా ఆయన ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను కూడా ఆయన మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు మొదట నా నీతిని, రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు అవసరమై ఉన్నవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఎందుకంటే పసుపు సొనతో పాటి తెల్ల సొన బయటికి తప్పకుండా వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేన్ని రుచి చూసి, దేవుణ్ణి రుచి చూశామని పొరపాటు పడుతున్నాం. ఎందుకు ఇంకా దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క రుచిని అనుభవపూర్వకంగా నీవు తెలియజేయలేకపోతున్నావంటే, ఈ యొక్క తెల్ల సొననే చూసి ఇదే దేవుని రుచి అని నీ జీవితంలో పొరపాటు పడుతున్నావు. బైబిల్ను నీవు పూర్తిగా చదవాలి. ఎంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా చదివారు అని ప్రశ్నిస్తే 10% అయినా చేతులు ఎత్తుతారో లేదో నాకు తెలియదు. ఎప్పుడూ ఒక వాగ్దానాన్ని పట్టుకునేదైనా, నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, అత్యధికంగా హెచ్చిస్తాను, ఈ వాగ్దానాలనే మనం పట్టుకుంటే, ఈ తెల్ల సొననే మనం రుచి చూస్తూ ఉంటే, అంతకంటే శ్రేష్టకరమైనటువంటి రుచి అన్నటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఉంది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. శ్రేష్టకరమైనటువంటి విషయాలను మనం రుచి చూడలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. చాలామంది ఏం పొరబడుతున్నారంటే, ఈ తెల్ల సొనే రుచిగా ఉందనుకుంటున్నారు. తెల్ల సొనే రుచిగా ఉందనుకుంటున్నారు. దేవుడు ఇంత రుచి కలిగిన వాడే అని దేవుని అనుకుంటున్నారు. కారణం ఏంటంటే, తెల్ల సొన చాలనుకుంటున్నారు. అదే దొరుకుతుందేమో, అదే దేవునిలో ఉందేమో అన్నటువంటి అవగాహన వారి జీవితాల్లో పసుపు సొనలో ఉన్నటువంటి రుచిని చూడలేనటువంటి స్థితిలో ఉంచేసింది. ఎప్పుడు నీ జీవితంలో తెల్ల సొనకు రుచి లేదు అని తెలుస్తుందంటే, పసుపు సొనని తిన్నప్పుడే. హల్లెలూయా. ఒకవేళ గుడ్డంతా కూడా ఆ యొక్క తెలుపు సొనే అయితే గుడ్డుకు రుచి లేదని చెప్పేస్తాం, అంతే కదా. తెల్ల సొనకు రుచి లేదని ఎలా చెప్తున్నాం మనం అంటే, పసుపు సొనకు రుచి ఉంది కాబట్టి, అది తిన్నాము కాబట్టి దీనికి రుచి లేదని చెబుతూ ఉన్నాం. ఎప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో
ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదములు, ఈ లోక సంబంధమైనటువంటి లేకపోతే ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాల కంటే రుచి కలిగినటువంటివని మనము గుర్తెరుగుతామంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటిని రుచి చూసినప్పుడే